హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు, నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వీడియోలో బెల్లం సున్నుండ్లు హెల్దీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. అలాగే వీటితో పాటుగా నేను చేసుకున్న కొన్ని గార్డెనింగ్ పనులు అన్నమాట. పైన బాల్కనీలో మొక్కలు మీరు చూసే ఉంటారు కదండి, అవి డైరెక్ట్గా టైల్స్ పైన పెట్టేస్తున్నాను అనమాట. అవి వాటరింగ్ చేసినప్పుడు కొంచెం వాటర్ కిందకు వచ్చి టైల్స్ కొంచెం పాడైనట్లు అవుతున్నాయి. అందుకని ఇప్పుడప్పుడే స్టాండ్స్ అంటే అంత త్వరగా అవ్వవు కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఆ మొక్క కుండీలను కొంచెం ఎత్తులో పెట్టడానికి అయితే ట్రై చేశానండి. నా క్లీనింగ్ ఈజీ అయిపోయేటట్లు అక్కడ అన్నీ సెట్ చేసుకున్నానండి. అవన్నీ ఏం చేశానో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నానండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే, మీకు మన వీడియోస్ కనుక నచ్చుతున్నాయనుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోస్కి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు చేసే లైక్స్ కామెంట్స్ వలన నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా వేళ ఉదయం లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ మామూలే కదండి. ఇంకా అవన్నీ అయిపోయాయి. ఇంకా మన గార్డెన్లో పువ్వులు తెచ్చుకుని నేను పూజ కూడా చేసేసుకున్నాను. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఒక్క కాఫీ తీసుకుని అలా బాల్కనీలోకి వచ్చి కాసేపు అక్కడ కూర్చొని తాగుతానండి. బాల్కనీలో అరేంజ్ చేసుకున్న ఆ ప్లాంట్స్ మధ్యలో కూర్చొని అలా ఒక్క కాఫీ తాగాను అనుకోండి, చాలా రిలాక్స్ అయిపోతానన్నమాట. ఇంకా కాఫీ తాగేటప్పుడు ఆ చుట్టూ ఉన్న మొక్కల్లో కొంచెం పండిపోయిన ఆకుల్లాగా అనిపించేయండి, ఆ ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను. ఇలా ఎప్పటికప్పుడు గార్డెన్ని క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల గార్డెన్ ఎప్పుడు కూడా గ్రీనిష్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. వింటర్ సీజన్లో అయితే వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుందండి. ఇక సమ్మర్ వస్తుంది కదండి, సమ్మర్ వస్తే మాత్రం 2 డేస్కి వన్స్ కంపల్సరీ వాటరింగ్ చేయాల్సిందేనండి. లేదంటే పైన మట్టి అంతా డ్రై అయిపోయి లీవ్స్ అయ్యి మొత్తం ఎండిపోయినట్లుగా అయిపోతాయి. సమ్మర్ వచ్చిందంటే మొక్కల్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవైతే కింద గార్డెన్లో మొక్కలండి, అవన్నీ కూడా కిందే ఉండేవి. ఏం చేశానంటే ఇటుకరాయిలు ఉంటాయి కదా, అవి ఉన్నాయండి, అవి పెట్టేసి గ్రానైట్వి సన్నని పలకలు ఉన్నాయండి కట్ చేయంగా మిగిలినవి, అవి అలాగా ఇటుకరాయిల మీద సెట్ చేసేసి మొక్కలనన్నీ అరేంజ్ చేస్తానన్నమాట. ఇది మట్టి కుండీలో ఉండేదండి, రూట్స్ అన్నీ బాగా ఎక్కువైపోయి ఇంకెదగట్లేదనమాట, అందుకని అందులోంచి తీసేశాను వేరొక దాంట్లో వేద్దామని చెప్పేసి. ఇక కింద గార్డెన్లో చూడండి, కలోంచే ప్లాంట్ ఫ్లవర్స్ అవి భలే అందంగా ఉంటాయండి. కలర్ కూడా చాలా బాగుంటుంది, అంటే సింధూరం కలర్లో ఉంటుంది అనమాట. ఇక ఇది వచ్చేసి ధవలమండి, చిన్న కొమ్మ పెట్టాను, అసలు ఎంత బాగా వచ్చిందో. అందులోనే చామంతి మొక్క కూడా ఉందండి. తర్వాత ఇది వచ్చేసి ప్లూమేరియా అంటారు చూడండి, దేవగన్నేరు మొక్క. అది మొన్న అత్తయ్యకి బట్టలు పెట్టినప్పుడు బాపట్ల నుంచి అక్కిస్తే తీసుకొచ్చి వేశానన్నమాట. అంటే జస్ట్ అలా ఇసుకలో పెట్టానండి, తెచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు చిగుర్లు వచ్చి కొత్తగా ఆకులు కూడా వచ్చాయి. ఇక ఇవి కూడా అంతేనండి, మల్లె మొక్క ఇక్కడ విరజాజి మన పైన గార్డెన్లోవి కట్ చేసేసినప్పుడు ఆ కటింగ్స్ తీసుకొచ్చి పెట్టానన్నమాట. ఇవి కూడా బాగా సర్వైవ్ అయ్యాయండి. వీటన్నిటినీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఎప్పుడో మరి చూడాలి, ఎప్పుడు కుదిరితే అప్పుడు కంటైనర్స్ చూసుకొని మట్టి ఫిల్ చేసుకొని వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇక చూడండి, మాకు డోర్స్ అవి చెయ్యగా మిగిలిన చెక్కలు ఉన్నాయి చూడండి, అవి కనిపించాయండి. ఇంకా పైన బాల్కనీలో మొక్కలు ఈ చెక్కల మీద పెట్టేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఆ చెక్కల్ని అలా తీసుకొచ్చి పెట్టేసామనుకోండి, చూడడానికి అసలు బాగోదు కదా అని చెప్పేసి ఇదిగోండి ఫస్ట్ ప్రైమర్ వేశాను వాటికి అన్నిటికి కూడాను. ఇక తర్వాత ఇదిగోండి ఏషియన్ పెయింట్స్లోది డార్క్ వైలెట్ కలర్ది ఉందండి, అది వేసేస్తున్నానమాట. ఈ కలర్స్ అన్నీ కూడా మాకు ఇంటికి పెయింటింగ్ చేసిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఇలా వాడేస్తున్నానమాట. ఫస్ట్లో నేను పాట్స్ తయారు చేసినప్పుడు కూడా ఈ కలర్సే వాడాను. ఇందాక చెక్కకి పెయింటింగ్ వేస్తున్నప్పుడు పక్కన పింక్ కలర్ ఉంది కదండి, అవి ఏంటనుకుంటున్నారు కోతులు వచ్చేయండి. కలర్ ప్యాకెట్స్ ఉంటే కిందన అన్నీ చింపేసి పోసేసేయనమాట. అవి కలర్స్ కదండి, క్లీన్ చేయంగానే పోవు, అవి వాటర్ పెట్టి కడిగితే కానీ నీట్గా అవ్వదనమాట. ఈ కోతులు వచ్చాయంటే నాకు డబల్ పని అయిపోతుందండి. పైన గార్డెన్లో మొన్న మెంతికూర పాలకూర వేసాను చూడండి, ఆ మెంతికూర కూడా మొత్తం పీక పడేసాయి. ఇక తర్వాత ఇదిగోండి బెల్లం సున్నుండ్లు తయారు చేస్తున్నాను. బెల్లం సున్నుండ్లు అని చెప్పేసి ఇదిగోండి బెల్లంను ఇలా కట్ చేసి ఉంచేసానమాట. సున్నుండ్లు పిండి మొన్న సంక్రాంతికి చూపించాను చూడండి, 1 కేజీ మినపగుళ్ళును 1/2 కిలో బియ్యం వేసేసి
డ్రై రోస్ట్ చేసేసి బాగా మిల్లుకి పట్టించేశాను కదండి, ఆ వేళయితే 2 గ్లాసులు పిండి చేశాను. ఓన్లీ పంచదారతో చేశాను అనమాట ఆ వేళ, మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి పంచదారతో చేశాను అనమాట ఆ వేళ సున్నుండలు. ఇక పండగ కదా, వాళ్ళకి నచ్చినట్టు చేసేసాను. ఇవాళ అయితే హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను బెల్లంతో. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల సున్నుండలు పిండి తీసుకున్నానండి. తర్వాత ఇదే గ్లాస్తో గ్లాస్ వేసేసి దాని తర్వాత 1/4 గ్లాసు అంటే 1 1/4 గ్లాసు బెల్లం పడుతుందనమాట. ఇవి కొంచెం గడ్డలుగా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ 2 గ్లాసులు వేసేసాను. మొత్తం మీరు బెల్లం పౌడర్ కనుక తీసుకున్నారనుకోండి 1 1/4 వేసుకోండి, స్వీట్ సరిపోతుందనమాట. ఇక్కడైతే ఇంకా కొంచెం బెల్లం మిగిలింది కదండి, ఆ బెల్లం కూడా వేసేసి దానికి తగ్గట్టుగా ఇంకొంచెం పిండి కూడా వేసేసి కలిపేశానండి. ఇలాగా 1 కేజీ మినప్పప్పు, 1/2 కిలో బియ్యం మొత్తం అన్నీ కూడా చక్కగా వేపుకొని మిల్లు పట్టించేసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి ఉందనుకోండి సున్నుండలు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పిండిలో బెల్లం అంతా కలిసేటట్లు ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మొన్న తయారు చేశాను చూడండి నెయ్యి, ఆ నెయ్యి తీసుకున్నాను. నెయ్యిని ఎప్పుడూ కూడా వేడి చేసి వేసుకోవాలండి, బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసి వేసుకుంటే ఏమవుతుందంటే ఆ పిండిలో ఏమైనా పచ్చిదనం ఉందనుకోండి అదంతా పోతుందనమాట. ముందైతే ఈ నెయ్యి మొత్తం 1 గిన్నెలోకి తీసేసుకొని స్టవ్ మీద పెట్టి మరగబెడుతున్నాను. ఇప్పుడు ఈ పిండి బెల్లం రెండూ కలిపి మిక్సీకి వేసేసుకుంటున్నానండి. మా అమ్మమ్మ సున్నుండలు బాగా చేసేదండి, ఆవిడైతే మిక్సీకి అది వేసేవారు కాదండి, శనగలు ఉంటుంది చూడండి దాని మీద వేసి ఆ రాయి పెట్టి బాగా నూరేవారు అనమాట. అలా నూరుతూ ఉంటే ఈ రెండూ చక్కగా కలిసిపోయేవి, పిండి బెల్లం కూడాను. అప్పుడు నెయ్యి వేసి కలిపేవారు అనమాట. ఇప్పుడు మనకి ఈ మిక్సీలు అయ్యి వచ్చేసి చక్కగా పనంతా ఈజీ అయిపోయింది, కానీ అప్పట్లో వాళ్ళకి అవే ఎక్సర్సైజ్ అండి. చూడండి, 1 బ్యాచ్కి సరిపడినంత పిండి అంతా వేసేసి మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, పిండి బెల్లం కలిసిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మిగిలింది కూడా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నానండి. మనకి నెయ్యి ఎప్పుడూ కూడా పంచదారకి అయితే, అంటే పంచదారతో చేసామనుకోండి సున్నుండలు, పంచదారకి ఎక్కువ పడుతుంది. బెల్లం సున్నుండలకి అయితే పంచదార సున్నుండలతో పోలిస్తే కొంచెం తక్కువ నెయ్యి పడుతుందండి. చూడండి, మిగిలిన పిండి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసి తీసేసుకున్నాను. ఇప్పుడు 2 బ్యాచ్లుగా వేసుకున్నాం కాబట్టి ఈ పిండి అంతా ఒకసారి చేతితో కలుపుకోవాలి. చూడండి, బెల్లంతో ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవుతుంది, అదే మనం పంచదారతో చేసామనుకోండి అలా ముద్దలాగా అవ్వదండి, పిండి పిండిలాగా ఉండిపోతుంది. అందుకే పంచదార సున్నుండలకి కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇలాగ పిండి అంతా పక్కకి జరుపుకొని మధ్యలో గుంతలాగా చేసుకొని అందులో నెయ్యి వేసేసుకోవాలి. చూడండి, నెయ్యి బాగా మరిగింది కదా. ఇప్పుడు వేడివేడి నెయ్యి వేసామనుకోండి ఈ పిండిలో ఏమైనా పచ్చిదనం అది ఉంటే మొత్తం పోయి సున్నుండ్లు కమ్మని వాసన వస్తాయన్నమాట. సున్నుండ్లు టేస్ట్ అంతా కూడా మినపప్పు వేపుకోవడంలోనే ఉంటుందండి. లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగి పచ్చిదనం అంతా పోయి అసలు సున్నుండ్ల టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. వేడివేడి నెయ్యి వేసాం కదండి, చేయి కాలుతుందని చెప్పేసి ముందు గరిటతో కొంచెం అలా పిండిని కలిపిన తర్వాత చేత్తో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఉండలు చేసేసుకోవటం. నాకు ఇక్కడ నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి వేసుకున్నది, ఇంకా నెయ్యి అవసరం లేదు. ఒకవేళ నెయ్యి సరిపోలేదనుకోండి మీరు ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. చూడండి, ఇలా ఉండ చేస్తే ఉండ అవ్వాలి. ఉండ చేసిన తర్వాత 2 చేతులతో తుంచి చూసామనుకోండి 2 పార్ట్స్గా డివైడ్ అవ్వాలన్నమాట, అప్పుడు మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయిందని అర్థం. లేదంటే ఉండ తుంచినప్పుడు మొత్తం పొడుం పొడుంగా అయిపోయిందనుకోండి నెయ్యి సరిపోలేదని అర్థం. ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని అప్పుడు ఉండలు చుట్టుకోవాలి. చూడండి, ఉండ చుడితే ఇలా రావాలన్నమాట, అప్పుడు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లు. సున్నుండ్లన్నీ ప్రిపేర్ చేసేసి 1 డబ్బాలో అయితే పెట్టేశాను. సున్నుండ్ల టేస్ట్ అయితే అద్దరిపోయాయండి, చాలా బాగున్నాయి. ఇది పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ కూడానండి. పిల్లల లంచ్ బాక్స్ అరేంజ్ చేసేటప్పుడు రోజుకో సున్నుండు పెట్టేస్తే సరిపోతుంది. నాకు తెలిసి 1 కేజీ మినప్పప్పు, 1/2 కిలో బియ్యం చక్కగా వేపేసుకొని మిల్లులో పట్టించేసామనుకోండి 3 సార్లు ఇక్కడ చూపించిన క్వాంటిటీతో సున్నుండ్లు అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తున్నంతే ఇంకొక కొంచెం పిండి ఉంది, అవి తర్వాత చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. 1 వారం రోజులు మేగడి తీయడం, ఆ మేగడి నుంచి నెయ్యి తయారు చేయడం, ఆ తయారు చేసిన నెయ్యితో ఇదిగోండి సున్నుండ్లు ప్రిపేర్ చేస్తానన్నమాట. చూడండి, తుంచితే ఇలా 2 ముక్కలు అవ్వాలి. అదే మీకు పొడుం పొడుం అయిపోయింది అనుకోండి నెయ్యి సరిపోలేనట్టు, అప్పుడు మరికొంచెం నెయ్యి వేసుకొని సున్నుండ్లు చుట్టుకోవాలి. చూడండి, బాల్కనీ ముందైతే ఇలా ఉంది కదా, అన్ని పాట్స్ కూడా కిందన పెట్టేసి ఉంచేసాను కదా, కిందకి వాటర్ వెళ్ళిపోయినప్పుడు అవి ఈజీగా డ్రై అవ్వకుండా తడలా ఉండిపోయి ఆ టైల్స్ పైన వాటర్ అలా ఉండిపోయి కొంచెం పాడవుతున్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలాగా కొన్ని
గ్రిల్స్ అయితే ఉన్నాయి, వాటిపైన ఇదిగోండి చెక్కలకి పెయింట్ వేసాను చూడండి, వాటిపైన ఈ పాట్స్ ఎలా పెట్టేసి ప్రస్తుతానికి ఇలా ఏర్పాటు చేసుకున్నానండి. ఇలా చెక్కల మీద పాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి కింద నుంచి వాటర్ ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ పెట్టాను కదా, అలా అనమాట. ఇక ఇది వచ్చేసి లక్ష్యవారం సాయంత్రం చేశానండి ఈ పనులన్నీ కూడాను. ఇంకా నేను ఈ పనులు చేస్తున్నప్పుడు మా చిన్నోడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా మరుసటి రోజు శుక్రవారం కదండి, ఇంకా వేళ అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా మొక్కలన్నిటికి కూడా నీళ్లు పట్టేసి ఇదిగోండి బాల్కనీ అంతా నీట్గా కడిగేశాను. కడిగేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. అప్పుడే వాటరింగ్ చేయడం వల్ల మొక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అందులోని ఫ్యాన్ వేసానేమో చాలా చల్లగా అనిపించింది అనమాట. ప్లాంట్స్ పైన మొత్తం వాటర్ జల్లి ఆ మట్టి అంతా పోతుంది కదండి. తర్వాత కుండీలో మొత్తం నీళ్లు పోసేసామనుకోండి మొక్కలు చాలా ఫ్రెష్గా కనిపిస్తాయండి, భలే గ్రీనిష్గా ఉంటాయి మొక్కలన్నీ కూడాను. అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి, అక్కడ అలా కాసేపు కూర్చున్నాం మా చిన్నోడు నేను కూడా. ఇక తర్వాత సాయంత్రం పువ్వులు తీసుకొచ్చానండి, ఆ పువ్వులన్నీ కూడా వాటితో అలాగ కబుర్లు చెప్పుకుంటూ ఇదిగోండి మాల కట్టేశాను. ఈ పూలమాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, ఇక మరుసటి రోజు వరకు ఫ్రెష్గా ఉండాలి కదండి. ఇక తర్వాత భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక తర్వాత డిన్నర్కి అయిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి ఇదిగోండి స్టాండ్లో అయితే వేసేసాను. పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. మరుసటి రోజు శుక్రవారం కదండి, పూజ చేసుకోవాలంటే వంటగది కూడా నీట్గా ఉండాలి. పూజ గది ఇల్లు మొత్తం కూడా సాయంత్రమే మాప్ పెట్టేశానండి. ఇదిగోండి సింక్ అంతా కూడా ఇలా డ్రై చేసేసుకొని, కౌంటర్ టాప్ అంతా ఇలా డ్రై చేసేసుకొని, మరుసటి రోజు లంచ్ బాక్స్కి బీట్రూట్ బంగాళదుంప కూర వండుదామని చెప్పేసి కూరగాయలన్నీ రెడీ చేసుకున్నాను. ఇలా గనక అన్నీ రెడీ చేసేసుకున్నామనుకోండి మరుసటి రోజు పూజ ప్రశాంతంగా చేసుకుంటాము, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా ఏ హడావిడి లేకుండా అయిపోతుంది. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.